ओम शांति। मुरली तारीख फिब्रवरी 23 2021 साकार मुरली। मधुरमैन पिल्ललारा बुद्धिलो ओक्का तंड्री स्मृति मात्रमे स्थिरंगा उंडडमु कूडा अत्यंत गोप्प सौभाग्य। प्रश्न सेवा पै आसक्ति गल पिल्लल गुर्तुलु एवी। जवाबु वारु तम नोटी द्वारा ज्ञानमु विनिपिंचकुंडा उंडलेरु। वारु आत्मिक सेवलो तम यमुक यमुकनु स्वाह चेस्तारु। वारिकी आत्मिक ज्ञानमु विनिपिंचडमलो चाला संतोषमु उंटुंदी। संतोषंगाने नाट्यमु चेस्तू उंटारु। वारिकंटे पेद्दवारिकी गौरवं इच्ची वारि नुंडी नेर्चुकुंटू उंटारु। पाट ई प्रपंचमु मारिपोयिना। ओम शांति। पिल्ललु పాటలోని రెండు చరణాలు విన్నారు. ఇది ప్రతిజ్ఞ చేయు పాట. వివాహము నిశ్చయమైన పిదప స్త్రీ పురుషులు ఒకరినొకరు వదిలిపెట్టమని ప్రతిజ్ఞ చేస్తారు. ఒకవేళ పరస్పరములో సరిపడని ఎడల ఒకరినొకరు వదిలేస్తారు కూడా. పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునితో. పిల్లలు లేక ప్రేయసులైన మీ నిశ్చితార్థము వారితో జరిగిపోయింది. కానీ విశ్వానికి యజమానిగా చేసే ఇటువంటి ఈశ్వరుని కూడా వదిలేస్తారు. పిల్లలైన మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అనంతమైన బాప్దాద వచ్చేశారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ మీకు గల మంచి స్థితి బయట సేవా కేంద్రాలలో ఉండదు. ఇక్కడ బాప్దాద రాని వచ్చారని మీరు భావిస్తారు. సేవా కేంద్రాలలో బాబా చెప్పిన మురళి వచ్చిందని భావిస్తారు. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అనంతమైన తండ్రి సన్ముఖములో కూర్చున్నారు. అక్కడ తండ్రి సన్ముఖములో ఉండరు. కనుక సన్ముఖములో వెళ్ళి మురళి వినాలని కోరుకుంటారు. బాబా రానే వచ్చారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంటుంది. ఇతర సత్సంగాలలో ఫలానా స్వామీజీ వస్తారని అనుకుంటారు కదా. అయితే ఈ ఆలోచన కూడా అందరిలో ఏకరసంగా ఉండదు. చాలామంది ఉద్యోగము ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి పతి, కొంతమందికి సంబంధికులు గుర్తు వస్తూ ఉంటారు. ఉద్యోగము ఒక్క గురువుపైనే నిలవదు. స్వామీజీ స్మృతిలో కూర్చునే వారు ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. అందరూ శివబాబా స్మృతిలో కూర్చున్నారని కాదు. బుద్ధి ఎక్కడో ఒక చోటుకు పరిగెత్తుతూ ఉంటుంది. బంధుమిత్రులు మొదలైన వారు గుర్తు వస్తూ ఉంటారు. పూర్తి సమయమంతా శివబాబా స్మృతిలో ఉండడం చాలా గొప్ప సౌభాగ్యం. స్మృతి స్థిరంగా ఉండేవారు అరుదుగా ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ తండ్రి సన్ముఖములో ఉన్నందున చాలా సంతోషంగా ఉండాలి. అతీంద్రియ సుఖము గోపీ వల్లభుని గోప్ గోపికలను అడగండి అను గాయనము ఇక్కడిదే. మీరు తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు.
ఇప్పుడు మనం ఈశ్వరుని ఒడిలో ఉన్నామని, తర్వాత దేవతల ఒడిలోకి వెళతామని మీకు తెలుసు. కొంతమంది బుద్ధి సేవను గురించిన ఆలోచన వైపు కూడా పోతుంది. ఈ చిత్రములో ఇది సరిచేయాలి, ఈ మాట వ్రాయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మంచి పిల్లలైతే ఇప్పుడు తండ్రి చెప్పేది వినాలని భావిస్తారు, ఇతర సంకల్పాలను రానివ్వరు. జ్ఞానరత్నాలతో జోలెను నింపేందుకు తండ్రి వచ్చారు. కావున తండ్రితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. ధారణ చేయువారు నంబర్ వారుగా ఉండనే ఉంటారు. కొంతమంది మంచి రీతిగా విని ధారణ చేస్తారు, కొంతమంది తక్కువ ధారణ చేస్తారు. బుద్ధి యోగము మరోవైపు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు, కచ్చగానే ఉండిపోతారు. ఒకటి రెండు సార్లు మురళి విని ధారణ అవ్వకుంటే అదే అలవాటు పక్క అయిపోతుంది. ఆ తర్వాత ఎంతగా వింటున్నా ధారణ అవ్వదు, ఎవరికి వినిపించలేరు. ఎవరికి ధారణ అవుతుందో వారికి సేవ చేయాలనే ఆసక్తి ఉంటుంది, ఉత్సాహంతో పొంగిపోతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళి ఈ ధనము దానము చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ధనము తండ్రి వద్ద తప్ప ఇతరులు ఎవ్వరి వద్ద లేదు. అందరికీ ధారణ జరగజాలదని కూడా తండ్రికి తెలుసు. అందరూ ఒకే రకమైన ఉన్నతమైన పదవిని పొందలేరు. అందువలన బుద్ధి ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది. కొంతమంది స్థూల సేవలో తమ ఎముకెముకను అరగదీస్తారు, అందరినీ తృప్తి పరుస్తారు. ఉదాహరణకి భోజనం తయారు చేయువారు, తినిపించేవారు తృప్తి పరుస్తారు కదా. ఇది కూడా సబ్జెక్ట్ కదా. ఎవరికి సేవ పైన ఆసక్తి ఉంటుందో వారు నోటితో చెప్పకుండా ఉండలేరు. అయినా వీరికి దేహాభిమానము లేదు కదా. పెద్దవారిని గౌరవిస్తున్నారా లేదా అని బాబా గమనిస్తూ ఉంటారు. గొప్ప మహారథులకు గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. అక్కడక్కడ చిన్నవారు కూడా చాలా వివేకవంతులుగా ఉంటారు. అప్పుడు పెద్దవారు కూడా వారికి గౌరవము ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే వారి బుద్ధి గాలప్ తీవ్ర వేగము చేస్తుంది. సేవలో ఆసక్తిని చూసి వీరు బాగా సేవ చేస్తారని తండ్రి సంతోషిస్తారు కదా. రోజంతా ప్రదర్శనలలో అర్థము చేయించేందుకు అభ్యాసము చేస్తూ ఉండాలి. ప్రజలైతే అనేక మంది కావాలి కదా, దానికి ఇతర ఉపాయం ఏదీ లేదు. సూర్యవంశము రాజారాణి ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతారు. ఎంత సేవ చేయాలి? ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లల బుద్ధిలో ఉంది. ఇంట్లో గృహస్థములో ఉన్నందున ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. కానీ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టరాదు. తండ్రి అంటున్నారు, భలే ఇంట్లో ఉండండి, కానీ ఈ పాత ప్రపంచము తప్పకుండా సమాప్తం అవుతుందని బుద్ధిలో నిశ్చయం ఉండాలి. ఇప్పుడు మన పని కేవలం ఒక్క తండ్రితో మాత్రమే. కల్పకృతము ఎవరు జ్ఞానము తీసుకున్నారో వారు మాత్రమే తీసుకుంటారని మీకు తెలుసు. సెకండ్ తర్వాత
సెకండ్ ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతూ ఉంది. ఆత్మలో జ్ఞానం ఉంటుంది కదా, తండ్రి వద్ద కూడా జ్ఞానం ఉంటుంది. పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా తయారవ్వాలి, పాయింట్లు ధారణ చేయాలి. అన్ని పాయింట్లు ఒకేసారి అర్థము చేయించబడవు. వినాశనము కూడా చాలా సమీపములో ఉంది. ఇది ఇంతకు ముందు జరిగిన వినాశనమే. సత్యత్రేత యుగాలలో ఎలాంటి యుద్ధము జరగవు. చాలా ధర్మాలైన పిదప సైన్యము మొదలైనవి ఏర్పడిన తర్వాత యుద్ధాలు జరుగుతాయి. మొట్టమొదట ఆత్మలు సతో ప్రధానంగా క్రిందికి దిగుతాయి, తర్వాత సతో రజో తమో స్థితిలోకి వస్తాయి. ఇది కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. రాజధాని ఎలా స్థాపన అవుతుందో ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు శివబాబా వచ్చి మనకు ఖజానా ఎలా ఇస్తున్నారో బుద్ధిలోకి రావాలి. దానిని బుద్ధిలో ధారణ చేయాలి. మంచి మంచి పిల్లలు నోట్స్ వ్రాసుకుంటారు. వ్రాయడము చాలా మంచిది. తద్వారా బుద్ధికి టాపిక్స్ తోస్తాయి. ఈరోజు ఫలానా టాపిక్పై అర్థము చేయిస్తామని అనుకుంటారు. తండ్రి అంటున్నారు, నేను మీకు అపారమైన ఖజానా ఇచ్చి ఉండినాను. సత్యత్రేతాయుగాలలో మీ వద్ద అపారమైన ధనం ఉండేది. తర్వాత వామ మార్గంలోకి వెళ్ళుట వలన అది తగ్గిపోతూ వచ్చింది. సంతోషము కూడా తగ్గిపోతూ వచ్చింది. ఏదో వికర్ము జరుగుతూ ఉంటుంది. క్రిందికి దిగుతూ దిగుతూ కళలు తగ్గుతూ వస్తాయి. సతో ప్రధానము, సతో రజో తమో స్థితులవుతూ ఉంటాయి. సతో నుండి రజోస్థితికి వస్తారు, అనగా ఉన్నట్లుండి ఒక్కసారిగా వచ్చేస్తారని కాదు, నెమ్మది నెమ్మదిగా దిగుతారు. తమో ప్రధానములో కూడా మెల్లమెల్లగా తాపులు దిగుతూ వస్తారు, కళలు తగ్గిపోతూ వస్తాయి. రోజు రోజుకు కళలు తగ్గిపోతూ వస్తాయి. ఇప్పుడు మీరు జంప్ చేయాలి. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అవ్వాలి. అలా అయ్యేందుకు సమయము కూడా పడుతుంది. ఉన్నతి అవుతే వైకుంఠ రసము చవి చూస్తారు. కామము చెంపదెబ్బ కొడితే ఒక్కసారిగా చూర్ణమైపోతారు. చెడేతో చాకే వైకుంఠరస్, గిరేతో చకనాచు అని గాయనము కూడా ఉంది. ఎముకలన్నీ విరిగిపోతాయి. కొంతమంది మనుషులు జీవఘాతం చేసుకుంటారు, ఆత్మఘాతం కాదు. దీనిని జీవఘాతమని అంటారు. ఇక్కడ అయితే తండ్రి నుండి వారసత్వం పొందాలి. తండ్రిని స్మృతి చేయాలి, ఎందుకంటే తండ్రి నుండి చక్రవర్తి పదవి లభిస్తుంది. నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు కొరకు ఎంత సంపాదించుకున్నాను, ఎంతమంది అంధులకు ఊతకరగా అయ్యాను అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఇంటింటిలో ఈ పాత ప్రపంచము పరివర్తన చెందుతూ ఉందని, తండ్రి నూతన ప్రపంచము కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని సందేశం ఇవ్వాలి. సీడీ చిత్రములో ఈ విషయాలన్నీ చూపించారు. దీనిని తయారు చేయడంలో శ్రమ ఉంటుంది. పూర్తి రోజంతా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ సులభంగా అర్థము చేసుకునేటట్లు ఈ చిత్రాన్ని తయారు చేయాలని అనుకుంటారు. ప్రపంచములోని వారంతా రారు. దేవీ దేవతా ధర్మము వారు మాత్రమే వస్తారు. మీరు చాలా సేవ చేస్తారు. మన ఈ తరగతులు ఎంతవరకు జరుగుతాయో
నీకు తెలుసు. వారు కల్పానికి లక్షల సంవత్సరాల ఆయువని భావిస్తారు. అందువలన శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూనే ఉంటారు. అంతమైనప్పుడు అందరి సద్గతిదాత వస్తారని, మా శిష్యులు ముక్తి పొందుతారని, మేము వెళ్ళి జ్యోతిలో కలిసిపోతామని భావిస్తారు. కానీ అలా జరగదు. ఇప్పుడు మనం అమర తండ్రి ద్వారా సత్యమైన అమర కథ వింటున్నామని మీకు తెలుసు. అందువలన అమరులైన తండ్రి చెప్పిన దానిని అంగీకరించాలి. వారు కేవలం నన్ను స్మృతి చెయ్యండి, పవిత్రులు కండి, లేకుంటే శిక్షలు కూడా చాలా అనుభవించాలి, పదవి కూడా తగ్గిపోతుంది, సేవలో శ్రమ చేయాలని చెప్తున్నారు. దదీచు ఋషి ఉదాహరణ ఉంది కదా. యముకులు కూడా సేవ కొరకు ఇచ్చేశారు. తన శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా రోజంతా సేవ చేస్తూ ఉండాలి. అటువంటి వారిని సేవలో యముకులు ఇచ్చారని అంటారు. మొదటిది శారీరక యముకులతో సేవ, రెండవది ఆత్మిక యముకులతో సేవ. ఆత్మిక సేవ చేయువారు ఆత్మిక జ్ఞానమునే వినిపిస్తూ ఉంటారు. జ్ఞానధనము దానము చేసి సంతోషంగా నాట్యము చేస్తూ ఉంటారు. ప్రపంచములోని మనుషులు ఏ సేవ చేస్తారో అదంతా శారీరక సంబంధమైనది. శాస్త్రాలు వినిపించడం ఆత్మిక సేవ కాదు. ఆత్మిక సేవ కేవలం ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఆత్మల తండ్రి స్వయంగా వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు. నూతన ప్రపంచమైన సత్యుగములోకి వెళ్లేందుకు పిల్లలైన మీరు తయారవుతున్నారు. అక్కడ మీరు ఏ వికర్మలు చేయరు. అది రామరాజ్యము. అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఇది రావణరాజ్యం. ఇందులో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో 1 పురుషార్థానుసారము ఉంది. ఈ సీడీ చిత్రములో జ్ఞానమంతా వచ్చేస్తుంది. తండ్రి అంటున్నారు, ఈ అంతిమ జన్మలో పవిత్రులైతే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీరు అందరికీ ఎలా తెలపాలంటే, దాని ద్వారా మనుషులు మేము సతో ప్రధానము నుండి తమో ప్రధానంగా అయ్యామని, మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా మాత్రమే సతో ప్రధానంగా అవుతామని అర్థము చేసుకోవాలి. వారు ఆ చిత్రాన్ని చూచినప్పుడు వారి బుద్ధి పనిచేస్తుంది. ఈ జ్ఞానము ఇతరులెవ్వరి వద్ద లేదని వారికి అర్థమవుతుంది. ఇందులో ఇతర ధర్మాల సమాచారము ఎక్కడ ఉందని అంటారు. అవన్నీ సృష్టి చక్రము చిత్రములో రాయబడి ఉన్నాయి. వారు ఆ నూతన ప్రపంచములోకి రారు. వారికి శాంతి లభిస్తుంది. భారతవాసులు మాత్రమే స్వర్గములో ఉండేవారు కదా. తండ్రి కూడా భారతదేశములోకే వచ్చి రాజయోగము నేర్పిస్తారు. అందుకే భారతదేశ ప్రాచీన యోగాన్ని అందరూ కావాలని అంటారు. ఈ చిత్రాల ద్వారా స్వయం వారంతుకు వారే అర్థము చేసుకుంటారు. నూతన ప్రపంచములో కేవలం భారతదేశం మాత్రమే ఉండేది. తమ ధర్మాన్ని గురించి కూడా తెలుసుకుంటారు. ధర్మ స్థాపన చేసేందుకు భలే యేసుక్రీస్తు వచ్చారు. ఈ సమయంలో ఇప్పుడు అతను కూడా తమో ప్రధానంగా ఉన్నాడు. రచయిత రచనల ఈ జ్ఞానము చాలా గొప్ప జ్ఞానం. మాకు ఎవ్వరి ధనము అవసరము లేదని మీరు చెప్పాలి. ధనము
మేమేం చేసుకుంటాము? మీరు వినండి, ఇతరులకు కూడా వినిపించండి. ఈ చిత్రాలు మొదలైనవి అచ్చు వేయించండి. ఈ చిత్రాలతో సేవ చేయాలి. ఈ జ్ఞానము వినిపించేందుకు హాలు కట్టించండి. అంతేకాని మేము ధనము తీసుకొని ఏం చేయాలి? మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది. మీరు కేవలం ఏర్పాట్లు చేయండి అని చెప్పండి. రచయిత రచనల జ్ఞానము చాలా బాగుందని చాలామంది అంటారు. ఇది మనుషులు మాత్రమే అర్థము చేసుకుంటారు. విదేశీయులు ఈ జ్ఞానము విని చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారు. తండ్రితో మేము కూడా యోగము చేస్తే వికర్మలు వినాశనమవుతాయని అర్థము చేసుకుంటారు. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. ఈ జ్ఞానము భగవంతుడు తప్ప మరెవ్వరూ ఇవ్వలేరని అర్థము చేసుకుంటారు. భగవంతుడు స్వర్గము స్థాపించారని అంటారు, కానీ వారు ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. మీ మాటలు విని సంతోషించి పురుషార్థము చేసి యోగము నేర్చుకుంటారు. తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. సేవ చేసేందుకు ఎంతగానో ఆలోచించాలి. భారతదేశములో నైపుణ్యము చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు. ఈ సంస్థ విదేశాలకు కూడా వెళుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది కదా, నూతన ప్రపంచం తయారయ్యేందుకు పెద్ద ఆలస్యం ఉండదు. భూకంపాలు మొదలైనవి ఎక్కడైనా జరిగితే 2-3 సంవత్సరాలలో నూతన గృహాలు మొదలైనవి మళ్ళీ నిర్మిస్తారు. మంచి నైపుణ్యం గలవారు చాలామంది ఉండి అవసరమైన సామాను తయారుగా ఉంటే తయారవ్వడంలో ఆలస్యం ఉండదు. విదేశాలలో నివాస గృహాలు ఎలా తయారవుతాయి? మినిట్ మోటార్, నిమిషములో తయారు. అటువంటప్పుడు స్వర్గములో ఎంత వేగంగా తయారవ్వచ్చు? అక్కడ బంగారు, వెండి మొదలైనవి మీకు అపారంగా లభిస్తాయి. గనుల నుండి మీరు బంగారు, వెండి వజ్రాలు తీసుకొని వస్తారు. పని చేయు యుక్తిలు, కళలు అందరూ నేర్చుకుంటున్నారు. సైన్స్ వారి ఆడంబరం చాలా గొప్పగా నడుస్తూ ఉంది. ఈ సైన్స్ మీకు అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకుని వారు అక్కడ మరో జన్మ తీసుకొని వీటిని ఉపయోగిస్తారు. అప్పుడు ప్రపంచమంతా కొత్తదైపోతుంది. రావణ రాజ్యము సమాప్తమైపోతుంది. పంచతత్వాలు కూడా నియమానుసారం సేవ చేస్తాయి. స్వర్గము తయారవుతుంది. అక్కడ ఎలాంటి ఉపద్రవాలు జరగవు. రావణ రాజ్యమే ఉండదు. అందరూ సతో ప్రధానంగా ఉంటారు. పిల్లలైన మీకు తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. ఇది అన్నిటికంటే చాలా మంచి విషయం. తండ్రి ఖజానా ఇస్తారు. దీనిని ధారణ చేసి ఇతరులకు దానమివ్వాలి. ఎంత దానము చేస్తారో అంత జమ అవుతూ ఉంటుంది. సేవ చేయకుంటే ధారణ ఎలా అవుతుంది? సేవ చేసేందుకు బుద్ధిని ఉపయోగించాలి. సేవ చాలా ఎక్కువగా జరుగుతుంది. రోజు రోజుకు ఉన్నతి పొందాలి. స్వయం మిమ్ములను కూడా ఉన్నతి చేసుకోవాలి. అచ్చా మీటే మీటే సికిలదే బచో ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్. రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే. అమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సదా ఆత్మిక సేవలో
తత్పరులై ఉండాలి. జ్ఞాన ధనము దానము చేసి సంతోషంగా నాట్యము చేయాలి. స్వయం ధారణ చేసి ఇతరులతో ధారణ చేయించాలి. తర్వాతి పాయింట్, తండ్రి ఇచ్చే జ్ఞాన ఖజానాతో మీ జోలిను నింపుకోవాలి. నోట్స్ వ్రాసుకోవాలి. టాపిక్పై అందరికీ అర్థము చేయించాలి. జ్ఞాన ధనాన్ని దానము చేసేందుకు ఉత్సాహంతో పొంగిపోతూ ఉండాలి. వరదానము, నిరాకారము నుండి సాకారము. ఈ మంత్రమును స్మృతిలో ఉంచుకొని సేవా పాత్రను అభినయించే ఆత్మిక సేవాధారీ భవ. వివరణ, ఎలాగైతే తండ్రి నిరాకారము నుండి సాకారముగా అయ్యి సేవా పాత్రను అభినయిస్తారో, అలా పిల్లలు కూడా ఈ మంత్రమనే యంత్రాన్ని స్మృతిలో ఉంచుకొని సేవా పాత్రను అభినయించాలి. ఈ సాకార సృష్టి, సాకార శరీరం ఒక స్టేజ్, నాటక రంగం. స్టేజ్ ఆధారం, పాత్రధారులు ఆధార మూర్తులు, యజమానులు. ఈ స్మృతి ద్వారా అతీతంగా అయ్యి పాత్రను అభినయించండి. అప్పుడు సైన్స్తో పాటు ఎసెన్స్ఫుల్ ఆత్మిక సేవాధారులుగా అవుతారు. స్లోగన్, సాక్షిగా అయ్యి ఆటను చూసేవారే సాక్షి ద్రష్టాలు. చ ఓం శాంతి.